హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మనకు ఇప్పుడిప్పుడే సీఎం రేవంత్ గారు అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు, అలాగే మనకు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఇలా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది పెద్ద శుభార్తను చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ తాజాగా రైతులకు మరియు మహిళలకు ఇలాంటి వారందరికీ కూడా మనకు పెద్ద శుభార్త అయితే చెప్పింది. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు బంధు పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తుంది. ఇక మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటికే 2,500 రూపాయలను జమ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా మనకు మహాలక్ష్మి పథకంలో భాగంగానే 2,500 రూపాయలను కూడా ఇవ్వబోతున్నారు. ఇక 2,500 రూపాయలు కూడా వచ్చే నెల నుంచి కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. మనకు మహిళలైతే ఇప్పటికే దరఖాస్తు అయితే చేసుకున్నారు. అలాగే ఈ ఏవైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 6 గ్యారంటీలు ఉన్నాయో, 6 గ్యారంటీలను కూడా మనకు 2 గ్యారంటీలను ఫిబ్రవరి నెల మొదటి వారంలో అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయన్నమాట. కాబట్టి మనకు ఎవరైతే అర్హత ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేయడం జరుగుతుందని సీఎం రేవంత్ గారు అయితే తెలియజేశారు. అలాగే మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ మన తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక రైతు బంధు డబ్బులు కూడా జమ అవుతూ ఉన్నాయి. ఇక ఈ విధంగా అయితే మనకు రైతులకు తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అలాగే మనకు రైతులకు రేషన్ కార్డు ఉన్న రైతులందరికీ కూడా వచ్చే నెల 1వ తారీఖు నుంచి కూడా మనకు వారికి ఎరువులు, మందుల ఖర్చును ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా మనకు తెలంగాణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇది తెలంగాణకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు.